పబ్లిక్ న్యూస్ అందరికి నమస్కారం. ఈరోజు కృష్ణారెడ్డిపేట మాజీ సర్పంచ్ దొంతు ప్రేమిల గారు, మాజీ సర్పంచ్ సురేందర్ గారు, అలాగే సిహెచ్ఎల్ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ గారు, గ్రామ పంచాయత్ సభ్యులు, కృష్ణారెడ్డిపేట ప్రముఖులు బషీర్ గారు, ఉప సర్పంచ్ గారు, వాళ్ళందరూ మన జరిగిన ఎలక్షన్లో 7వ తారీఖు జరిగిన ఎలక్షన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కంకణబద్దులై కష్టపడి పనిచేయడం జరిగింది. వారు బొంతపల్లి ఆలయానికి పాదయాత్ర చేస్తామని చెప్పి మొక్కడం జరిగింది. వారు కృష్ణారెడ్డిపేట నుంచి బొంతపల్లి వరకు ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి వారు మన ఎలక్షన్లో కష్టపడి పనిచేసి వాళ్ళ మొక్కులు భగవంతుడు నెరవేర్చి సురక్షితంగా క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పి నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఈనాటి ఈ పాదయాత్ర గురించి ఎమ్మెల్యే గారిని గెలిచి మేము కొత్తపల్లి సమన్ గారు పొందమని మేము ఒక మొక్కుకుంటు ఈరోజు ఈ పాదయాత్ర చేయడం ఎమ్మెల్యే గారి గురించి అందరూ కలిసికట్టుగా చిన్నలు పెద్దలు మహిళలు అందరూ కలిసి పాదయాత్ర చేస్తామని గూడెం మహిపాలెడ్డి. మేము ఎంతో కష్టపడి గెలిపించినాము. మళ్ళీ ఒక 2వ సారి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన గురించి పాదయాత్ర చేస్తామని బొంతపల్లి ఇప్పటి వరకు పాదయాత్ర చేస్తామని ఒప్పుకున్నాం. ఆ పాదయాత్ర చుట్టూ అన్న పబ్లిక్ సోదరులు సోదరుమణులు అంతా వెళ్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.